ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాచర్ల గుల్లపల్లి గ్రామానికి చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి, గోవూరి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, బాబయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాతాళ్ళగొల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. తల్లి ఇందిరాగాంధీ గారు ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దళిత బడుగు బలహీన వర్గాల కొరకు కూడు గూడు గుడ్డ అన్న ఉద్దేశం కొద్దీ మా అందరికి కూడా అండగా నిలబడి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద మాకు ఇండ్లు ఇచ్చింది, మాకు భూములు లేకుంటే మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది, అట్లనే ఇలా బ్యాంకుల జాతీకరణ చేసి మాకు ఉపయోగపడ్డది, ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి కూడా మాకు భూమి ఇవ్వడానికి అనేకమైన పథకాలు చేపట్టి మాకు అండగా నిలబడ్డది కాబట్టి ఆ సోనియా గాంధీ గారిని కానీ ఇవాళ ఇందిరాగాంధీ గారిని కానీ తమ కడుపుల్లో పెట్టుకొని ఇవాళ జగ్గొచ్చిందని ప్రేమతోని ఇవాళ ఈ ఎస్సీ కాలనీలో జెండా ఎగరవేసి మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, మా రుణాన్ని మేము తీర్చుకుంటాం. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు ఈ ప్రభుత్వం మా యొక్క హక్కులను కాలరాస్తూ మాకు ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన భూములన్నింటి కూడా లాక్కుంటూ దళిత బంధు పేరు మీద మమ్మల్ని అందరినీ కూడా దగా చేస్తూ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిండు, కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉండి మా హక్కులను కాలరాస్తాడు. కాబట్టి ఇలా మేము తల్లి సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశం కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిండ్రో మా బతులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ పార్టీకి మేము పట్టం కట్టాలన్న ఉద్దేశం కొద్దీ స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పేరు నా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను ఇవాళ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా అనేక మంది యువతి యువకులందరూ కూడా ప్రాణత్యాగాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అనేకమైన హామీలు ఇచ్చిండు. ఇవాళ మా తుపాకీ రామాన్ని మించి ఇలా హామీలు ఇచ్చిండు. ఆ హామీల ద్వారా నిజంగానే మా బతుకులు బాగుపడతాయేమో, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు కదా, ఈయన తెలంగాణ కొరకు కొట్లాడిండు కదా అని చెప్పి ఆయనను గద్దెనెక్కిస్తే ఇలా గద్దెల్లా తెలంగాణ ప్రాంతంలోని ఆస్తులను అన్నింటి కూడా ఏ విధంగా తగలబెడుతున్నారో మీ అందరు కూడా తెలిసి వాళ్ళ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, పైపెచ్చు గత ప్రభుత్వాలు ఏవైతే మాకు అండగా నిలబడి ఇవాళ మా బతుకుదేరు కోసం భూములు ఇస్తే ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది ఇవాళ. అదే మాదిరిగా మాకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ఇవాళ శాంతాడన్ని హామీలు ఇచ్చాడు, కానీ ఇవాళ చిక్కడి అంతా కూడా హామీలు నెరవేర్చలే. ఇవాళ మా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మరి ఎక్కడ కూడా వచ్చిన పాపాను పోలేదు. కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత విసిగెత్తిపోయినరు. అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇలా పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను అందరినీ కూడా కాలరాసింది. ఇవాళ ఇసుక మాఫియా పేరు మీద నేరలలో ఘటన చూసినట్టయితే ఆ రోజు దళితులపైన ఇలాంటి అరాచకమైన చర్యలు చేపట్టిన మనందరం కూడా చూసినాం. ఇవాళ అవన్నీ తిరగకముందే ఈ ప్రాంతంలోని దళితులపైన, గిరిజనులపైన, మహిళలపైన అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి అని ఆ అకృత్యాలను కూడా అడ్డుకట్ట చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, తెలంగాణ రాష్ట్రాన్ని కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కన్న తల్లికి కడుపు ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ కడుపు ప్రేమను మనం ఒకసారి నిరూపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇలా మనం అండగా ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ మార్పును కోరుకుంటుండ్రు. ఇలా అందుకే ఆ మార్పును కోరుకుంటుండ్రు కాబట్టే ఇలా అధికార పీఠాలు కలుతాయని చెప్పి ఇలా వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. ఇవాళ మొన్న మంత్రి గారు అన్నారు ఎక్కడో మాట్లాడుతూ నేను ఓడిపోతే ఎట్లా అని చెప్పి, నువ్వు ఓడిపోతే అయ్యేదే ఉంది, ఇవాళ భయం పట్టుకుంది. అలా తెలంగాణ ప్రజలందరూ కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలు అందరూ కూడా మార్పు కోరుకుంటుండ్రు. ఇక నన్ను మళ్ళీ నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక్కడ. కాబట్టి ముందుగానే ఒక రకమైన అనుమానాన్ని వ్యక్తం చేసి వాళ్ళ మీరు మా నేను గిట్ట ఓడిపోతే మీకు వచ్చే పథకాలు ఒక్కడు కూడా రావని చెప్పి మన సిరిసిల్ల మాట్లాడుతూ చెప్పింది. వాళ్ళ పథకాలు ఇవ్వడబ్బా సొమ్ము కాదు, అలా పథకాలు ప్రజల యొక్క హక్కులవి. ఇలా భారత రాజ్యాంగమే భారతదేశ ప్రజల సంక్షేమం కొరకు రాయబడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం
భారత ప్రజల దళిత బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కొరకు రూపొందించబడ్డది. ఆ రాజ్యాంగాన్ని తాతలు దీవచ్చిన ఎవ్వరు కూడా మార్చలేరు. అది కేసీఆర్ తరం కాదు, కేటీఆర్ తరం కాదని చెప్తున్నారు. ఇవాళ ఏ హక్కులనైతే రాజ్యాంగంలో పొందుపరిచినరో ఆ హక్కులను తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా దయచేసి అండగా ఉండండి. ఇవాళ కేటీఆర్ గారు ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఏ పథకాలు ఆగేటి కాదు. ప్రభుత్వాలు మారినా కొద్దీ కొత్త పథకాలు వస్తాయి. ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పథకాలు మారుతాయి తప్ప ఇలా మెరుగైన పథకాలే వస్తాయి. ఇవాళ ఎవరు ఎవరి పథకాలు, రేషన్ కార్డు బంద్ చేస్తానని జంకాల్సిన పని లేదు. ఇలా ఆసరా పెన్షన్ బంద్ చేస్తానని భయపడాల్సిన అవసరం లేదు. ఇలా రైతు బంధు బంద్ అయితే అవసరం లేదు. ఇలా ధరణి పేరు పోర్టల్ తీసుకొచ్చి ఇలా దళితులను అందరినీ కూడా ఆగమించిన మనిషి ఇలా కేసీఆర్ గారు. ఇలా ధరణి పోర్టు మీద మనకున్న ఎకరమో అరెకరమో గుంటనో అరగుంటనో ఉంటే ఆ భూములు అన్నింటిని కూడా ఇలా ప్రభుత్వ భూములుగా ప్రకటించుకొని ఇవాళ రిజిస్టర్ చేయకుండా చట్టంలో రూపొందించిన ఇవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. మార్పును మీరు కోరుకుంటున్నారు, మార్పు రావాలి. మార్పుతోనే మన బతుకులు కూడా మారుతాయని చెప్పి ఒకటి అర్థం చేసుకోవాలి ఇవాళ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. సోనియా గాంధీ గారి యొక్క తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోండి. మన బతుకులు బాగుపడాలంటే దళిత బడుగు బలహీన వర్గాలై, రైతులై, నిరుద్యోగులై, ఈ అన్ని సబ్బండ వర్ణాల యొక్క బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొక్కసారి పేరు పేరున శిరస్సు వంచి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.